ఎస్పీ గారు, ఇది వాళ్ళ నినాదాలు విని ఆనందించడానిక మీరు మీ ఫోర్స్ ఇక్కడికి వచ్చింది. విత్ ఇన్ 10 మినిట్స్ మా చీఫ్ గెస్ట్ ఇక్కడికి వస్తారు. ఆయనకు గానీ ఏమైనా జరిగిందనుకోండి. జరగకుండా చూసుకోవాల్సింది మీరే లాయర్ గారు. మీ ఈ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ల కంటే పోలీసులకు ముఖ్యమైంది. ఇక్కడ ఎటువంటి గొడవ జరగకుండా చూసుకోవడం. హలో హలో, నేను నీరజని. నీరజ చెప్పు. నేను ఇక్కడ హోటల్ దగ్గరలోనే ఉన్నాను. అక్కడ పోలీసులు చాలా మంది ఉన్నారని నేను మీ దగ్గరికి రాలేదు. అది మంచిదైంది. నేను వీలైనంత తొందరలో ఫ్రీ అవుతాను. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ హోటల్ వెనక కన్స్ట్రక్షన్ జరిగే ఒక బిల్డింగ్ ఉంది. నేను అక్కడ ఉంటాను. ఓకే. సార్, గ్లాస్ దించండి. చూసారుగా, ఇక్కడ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. అంటే నేను వీళ్ళకి భయపడి తిరిగి వెళ్ళిపోవాలంటావా? అయ్యో, నేను అలా అందలేదు సార్. వీళ్ళని కంట్రోల్ చేసే ఫోర్స్ నా దగ్గర ఉంది. బట్ ఇక్కడ మీ పేరు మీద లాఠీ చార్జ్ జరిగితే అది మీకే చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఈ పరిస్థితిలో మీకు ఇది సార్, ఇది ఆలోచించే టైం కాదు సార్. మీరు నిర్ణయానికి రావాలి సార్. సార్ ప్లీజ్ తిరిగి వెళ్ళిపోండి. డ్రైవర్ బండి తీ. నేను హోటల్ పక్కన కొత్తగా కడుతున్న బిల్డింగ్ లోనే ఉన్నాను నీరజ. హలో నీరజ, నా మాటలు వినిపిస్తున్నాయా?
ఎవరు నువ్వు? నువ్వెవరు? నన్ను ఎందుకెలా? నేనెవరో నీకు తెలుసు. అవునరా, నీ వాక్చాతుర్యంతో వేసిగా ముద్ర వేసి ఎవరి చావుకైతే కారణమయ్యావో ఆ మంచుల ప్రకాష్ కొడుకుని. నిన్ను చంపడానికి ఈ లోకంలో ఎదురు చూస్తున్న ఏకైక వ్యక్తి. Oh.